అందరికీ నమస్కారం. గుడివాడ అమర్నాథ్, నువ్వు గుడ్డి అమర్నాథ్వే కాదు చెమిటి అమర్నాథ్ కూడా అని చెప్పి ఈరోజు ప్రూవ్ చేసుకున్నావు. మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, వాళ్ళు వారాహి గురించి అడిగితే నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావేంటి? మీడియా వాళ్ళు మీరైనా కాస్త చూసుకోవద్దు, పాపం వారాహి గురించి అడిగితే ఆయన మాత్రం ఏం చెప్తాడు? వారాహిని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టనివ్వం, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరగనివ్వం, ఎలా తిరుగుతో చూస్తామని చెప్పి పెద్ద పెద్ద శబ్దాలు చేశాడు. కానీ ఈరోజు వారాహి ఒక సింహంలాగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి చక్కగా రోడ్ల మీద తిరుగుతోంది. ఇది చూసే తట్టుకోలేక పాపం ఆయన అప్పటి నుంచి తిండి లేదు, నిద్ర లేదు, పాపం డిప్రెషన్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి అడగండి, ఏ దత్తపుత్రుడనో ప్యాకేజీ స్టార్ అనో లేకపోతే మూడు పెళ్ళాలనో చెప్పిందే చెప్తూ ఆ మూడు మొక్కలనే చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే గుర్తొచ్చింది, ఏమన్నావు, మీ జగన్మోహన్ రెడ్డి గారికి 12 ఏళ్ల రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి 14 ఏళ్ల రాజకీయ అనుభవం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ తీసుకురాలేదు అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు ఎలా చేశారు, తన తండ్రి చనిపోతే తన తండ్రి శవం దగ్గర కూర్చొని సంతకాలు సేకరించి అడ్డదారుల్లో సీఎం అవుదామని చెప్పి ఒక దరిద్రమైన ఆలోచన చేశాడు, అది ఫెయిల్ అయింది. దాంతో ఎవరో పెట్టిన పార్టీని ఈయన కబ్జా చేసి ఆ పార్టీలో వైఎస్ఆర్ బొమ్మ వేసుకొని డబ్బు మద్యం విచ్చలవిడిగా పంచి అడ్డదారిలో తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యూహాలతో రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి, ప్రతి ఒక్కరూ రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాలి, ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి, యువత రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ఒక సుదీర్ఘ ప్రణాళికతో 25 ఏళ్ల భవిష్యత్తును మాకు ఇవ్వడానికి ఆయన 25 ఏళ్ల రాజకీయాన్ని ఆయన చేస్తున్నాడు. ఇంకోటి ఏమన్నావు, 25-30 సీట్ల కోసం రాజకీయ పార్టీ పెట్టాలా అని మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నీకు చెవిలో చెప్పారా, లేకపోతే నువ్వేమన్నా కలగన్నావా, లేకపోతే నీకెవరైనా ప్యాకేజ్ ఇచ్చి ఇలా చెప్పమని చెప్పిస్తున్నారా? వినేవాడు చెవిటోడైతే కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టింది నేనే అన్నాడంట నీలాంటోడు. అసలు పవన్ కళ్యాణ్ గారికి మీ నాయకుడికి ఏమైనా పొంతనుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రకరకాల ట్యాక్సులు వేసి వాళ్ళ డబ్బుని వాళ్ళ ఆస్తుల్ని దోచుకుని దేశంలోనే అత్యధిక ధనవంతుడైన సీఎంగా ఉన్నది మీ నాయకుడు. తను కష్టపడి సంపాదించిన డబ్బుని, తన పిల్లల చదువుల కోసం దాచిన డబ్బుని కూడా ప్రజల శ్రేయస్సు కోరి పార్టీ కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడడానికైనా కొంచెం సిగ్గనేది ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు. మళ్ళీ మాట్లాడితే అంటారు ఓడిపోయాడు 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 ఓడిపోయాడు. మీరు గెలిచారు కదా, 151 మంది గెలిచారు. ప్రజలకు ఏం చేశారు? ప్రజలకు ఇస్తానన్న హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మీరు గెలిచి కూడా ఓడిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన నమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తూ తను ఓడిపోయినా కూడా ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ తనకి చేతనైనంత సాయాన్ని ప్రజలకి చేస్తూ ఓడినా కూడా గెలిచారు. అయినా నువ్వు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నువ్వు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్కి మీటింగ్ జరిగింది కదా నిన్న ఢిల్లీలో, ఆ మీటింగ్ గురించి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎన్ని పరిశ్రమలు తీసుకురాబోతున్నావు, ఎంత పెట్టుబడులు తీసుకురాబోతున్నావు, ఎలా తీసుకురాబోతున్నావు ఆంధ్రప్రదేశ్కి అనే దాని గురించి వివరిస్తూ ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టు. అదమ్ముందా నీకు? లేదు, నువ్వు చెప్పలేవు, నువ్వు మాట్లాడలేవు. మరి అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? నీకు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు, అవసరమా నీకు ఈ అవమానం? ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు కాస్త నోరు అదుపులో పెట్టుకుని ముందు వెనక ఆలోచించి మాట్లాడు. మళ్ళీ అంటావు పవన్ కళ్యాణ్ గారు కాపులను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి అమ్మేస్తున్నాడు అని చెప్పేసి. అసలు దేశంలోనే ఎక్కడ ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా కాపుల గురించిన నాయకులందరూ ఒక మీటింగ్ పెట్టుకుని ఆ కాపులను తీసుకెళ్లి రెడ్డికి అమ్మేసే ప్రయత్నం చేసింది మీరు, అది మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఇది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? కాపులకి రాజ్యాధికారం కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే సొంతం అని చెప్పి ప్రతి ఒక్క కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తుంటే ఇప్పుడు అది మీరు జీర్ణించుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడితే కాపులు ఈసారి మిమ్మల్ని రాళ్లతో పిచ్చుకొనుకుంటున్నట్టు కొడతారు. ఖబర్దార్ గుడివాడ అమర్నాథ్, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావో నిన్ను చెప్పు తీసుకొని కొడతారు వీర మహిళలంతా.
మనసేన ఛానల్ ఫర్ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాగు బాబు. మనసేన ఛానల్ ఫర్ పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాగు బాబు.